ఫస్ట్ మన నమస్తే తెలంగాణ అన్న ఇదొక్కటే పేపర్ మిగిలినోళ్ళందరిని బ్యాన్ చేయాలి మోదీకి ఈడీకి భయపడం ప్రజాకోట్లోనే తాడో పేడో తేల్చుకుంటాం ఏం చేసుకుంటావో చేసుకో బెదిరేది లేదు భయపడేది లేదు దొంగలు మాత్రమే భయపడేది మేం కాదు దేశాన్ని దోచి దోస్తులకు పంచుతున్న ప్రధాని మోదీ నటనకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వచ్చు తెలంగాణకు పట్టిన శని దరిద్రం బీజేపీ నదిని మళ్ళించిన ఘనత సీఎం కేసీఆర్ది కామారెడ్డి జిల్లా పర్యటనలో కేటీఆర్ 480 కోట్లతో నాగమడుగు లిఫ్ట్కు శంకుస్థాపన శని దరిద్రం ఎవరు అనేది తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇక ఈడీ బోడీ అంటే భయం లేదు కానీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం ఏంటి ఈ నుంచి మంత్రులతో సహా కార్యకర్తలతో సహా అందరిని తీసుకుపోయి ఢిల్లీ పెడతాం ఇక నిజంగా భయపడేది లేదు నిజాయితీగా బయటకు వస్తాం అనుకుంటే ఇక మనము బావ ఇద్దరం కలిసి చెల్లెకి ఎంత మాత్రం తోడుపోతున్నాం ఇదంతా నిజాయితీ పనులు చేసే పనే కదా సరే ఈ ముచ్చట మొత్తం మళ్ళీ మాట్లాడుకుందాం మనం హెడ్లైన్స్ చూద్దాం బీజేపీని నమ్ముకుంది ఐటీ ఈడీ సిబిఐనే బీఆర్ఎస్ మాత్రం ప్రజలే నమ్ముకున్నది ఇక రా ముందుంది ముసళ్ళ పండగ ముందు మురుడు ఎందుకులే కానీ 200 మంది ఎంపీలు 2000 మంది పోలీసులు విపక్షాల ర్యాలీకి బ్రేక్ కులపిచ్చి రాజకీయాలతో ఏపీ ఆగం పేపర్ లీకేజీ బీజేపీ కుట్ర పవర్ ఉందని ప్రభుత్వాలను పడగొడతారా తెలంగాణ మోడల్ని చూడండి ఇక చూడాలి ఆంధ్రజ్యోతి ఈడీ బెదిరిస్తోంది తప్పుడు వాంగ్మూలం కోసం ఒత్తిడి చేస్తాండ్రు దర్యాప్తులో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు పచ్చ కవర్ లోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది ఈ సావత్ ఎక్కడ నిన్నరా ఏ మనం మస్తు ముచ్చట్లలో చెప్పుకుంటాం ఎందుకన్నా అంటే థర్డ్ డిగ్రీ గురించి కవితక్క మాట్లాడుతుంటే నవ్వాలా లేకపోతే గీమకు పచ్చ కవర్లు కాబట్టి లోకం అంతా గీమకి ఇట్లా కనబడుతుంది అనుకోవాలా అర్థం కావట్లేదు ఎందుకంటారా గా మధ్య కాలంలో మాయమైపోయిన 40 మంది జర్నలిస్టులలో కాలోజీ టీవీ అన్న డైరెక్ట్ ఒక మీడియా ఛానల్కో దేనికో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పిండు అరే మా గుడ్డలుడు తీసి కర్రకు సైకిల్ ఏమంటారు ఆ ట్యూబ్ కొట్టి ట్యూబ్ పెట్టేసి ఐ థింక్ కవితకే అనుకుంటా ఎందుకంటే అప్పుడు మేము ఈ మా జయలలిత ఆస్తి 60 కోట్ల ఆస్తికి సంబంధించి కవిత కొన్నదని గా కేసుని టేకప్ చేసి మస్తు చేస్తున్నాం ఇక చూస్తున్నారా అని వీడియో చూయించుకుంటూ మమ్మల్ని కొట్టిండ్రు అని థర్డ్ డిగ్రీ ఎట్ట ప్రయోగించాలో బాగా కవితకు తెలుసు కదా పోలీసులు లడ్డం పెట్టుకొని జర్నలిస్టుల మీద ఎవరైతే ప్రశ్నించే గొంతుకలకు మారుతారో వాళ్ళందరి మీద అందుకే ఈమెకు ముందుంది ముసల పండగాని ముందు ముందే భయపడతారు కవితకు మనకు మాత్రమే పచ్చకావెర్లు లోకం అంతట్టు ఉండవు నిజాలు తేల్చాలి అనుకున్నప్పుడు ఆధారాలు ఉన్నా కూడా దొరికిపోతాం థర్డ్ డిగ్రీనే అవసరం లేదు మానసికంగా నీకు వేధింపులు జరుగుతున్నాయి అంటే ఎక్కడో తప్పు చేసినావు కాబట్టి ఏ క్వశ్చన్ అడిగితే ఏ నుంచి బయటపడతామో నా ఫోన్ ఇస్తే ఏమైద్దో అనే టెన్షన్ తప్ప నిజంగా నువ్వు ఈడ చాలా మంది మీద ప్రయోగించిన థర్డ్ డిగ్రీ కంటే ఇది పెద్దదా చెప్పు అంతేలే బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వండి ఏం చేసింది బలవంతపు చర్య మొదటి నుంచి ఈడీ కేసు మనం చూసుకుంటూ వద్దాం ఫస్ట్ కూడా ఇగో నేను రాను నా ఇంటికే వచ్చి విచారణ చేయాలంటే గట్నే వచ్చి విచారణ చేసింది ఇగో 9వ తారీఖు నేను రాను తర్వాత నాకు ఎప్పుడైనా డేట్ ఇవ్వండి అంటే గట్నే డేట్ ఇచ్చింది నీకు ఏది కావాలంటే నువ్వు ఎలా కోరితే అట్టే అనుకూలంగా ఈడీ విచారణ చేసుకుంటూ వస్తుంది సిబిఐ చేసుకుంటూ వస్తుంది ఇంకా నీకు ఇక్కడ బలవంత వేడ కనబడ్డది అంటే మనం చేసినట్టే ఎదుటోడు ఉంటాడు అనే ఆలోచనలు నీలో భయం పుట్టిస్తోంది కానీ నిజంగా అక్కడ గంత జరుగుతుందంటవా గంత జరిగితే నవ్వుకుంటూ నువ్వు బయటకు రాగలిగేదానివా నిజంగా బలవంతపు చర్యలు చేసి నేను నొప్పియాలంటే మొన్ననే గట్ నుంచి గట్టు కస్టడీలోకి తీసుకెళ్ళిపోవాలి బలవంతం చేస్తుంటే ఇవన్నీ జరగాలి కదా అరుణ్ పిల్లయ్య మాటలు కానీ మనోసి సోడియా మాటలు కానీ ఆడిటర్ బుచ్చిబాబు మాటలు కానీ ఇవన్నీ అవాస్తవాలా నిజంగా నీకు లిక్కర్ స్కామ్తో సంబంధం లేదా ఏ రోజైనా కానీ ప్రెస్ మీట్లకు సంబంధించి ఆ ప్రజల మీద వేసుకుంటూ పత్రికలను దిట్టుకుంటే కానీ ఆ రోజు ఓబ్రాయ్ హోటల్లో ఉన్న వీడియోలో ఉంది నేను కాదు నిజంగా నేను 10 ఫోన్లు మార్చలేదు 3 సిమ్లు మార్చలేదు గిట్లా ఎక్కడైనా గట్టిగా మాట్లాడగలిగినవా నోటీసులు రద్దు చేయండి స్టే విధించండి మరి గిదీన్ని ఏమంటారు హీడీ బోడీ అంటే భయపడటం కాదా అంటే నేను అడుగుతున్నా ధైర్యం ఉండి నిర్భయంగా సావు నోట్లో తలకాయ పెట్టి నిజాయితీగా పోరాడుతున్నప్పుడు అయ్యో స్టే ఇయ్యండి కాసేపు ఆపండి రద్దు చేయండి అని ఎందుకు బతిలాడటం ఏం రద్దు చేయాలా ఇగో నువ్వు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ముచ్చట పెట్టినవాటగా గా ముచ్చట గురించి కూడా చదువుతా కానీ నువ్వు ముందు 33% మహిళా రిజర్వేషన్ కోసం కాదు లిక్కర్ స్కామ్లో నీకు ఎలాంటి సంబంధం లేదు అని నిరూపించుకున్నాక ఏమన్నా చేయి గప్పుడు మహిళలకు ఆదర్శంగా నిలుస్తావు ఇప్పుడు పొట్టు పొట్టును తిడుతాండ్రు ఇక గీమ చేయాలా గా బిల్లు మనకొచ్చి మనకు ఉద్దరవ్వాలి అవసరం లేదు ఇలాంటి ఆమె తెచ్చేది గీమ చేసే పోరాటం అంటారు గంత అవసరమా
నువ్వు మైకి పట్టిన ప్రతిసారి ఇంకింత పాలు నీది కాదు అయ్యా ఇజ్జత్ కూడా పోతుంది గిడ. అవు మంచిగానే అయ్యను కూడా ఇరికిచ్చినావుగా ఇంకో వీడియోలో కవితక్క పోతూ పోతూ అయ్యను మొత్తం ఎట్టిరికిచ్చిపోయిందో నేను చెప్తా గది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇక ఏమంటారు పోతూ పోతూ 10 మందిని ఎంటేసుకొని పోతాడు అంటారు చూడు. గట్నే చేసింది కవితక్క తెలంగాణ ప్రజానికం ముందు కేసీఆర్ సార్ ఇజ్జత్ తీసిపడేసింది. గాముచ్చటం మళ్ళా చెప్పుకుందాం. సరే గిజ్జవుదా. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్. స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 24న విచారణ చేపడతామని వెల్లడి. మొత్తానికి ఏంది ఏమనుకుంటున్నా, నువ్వు ఇంటికి రమ్మంటే ఇంటికి రావాలి, నిందితుడిని ఇంటికి తీసుకురమ్మంటే రావాలి, నువ్వు ఎప్పుడు కోరితే అప్పుడు విచారణ చేయాలి, ఏమనుకుంటున్నావు ఇవన్నీ, ఆ గిట్లాంటివి అన్నీ కుదరవు అనగానే ఇగో ఈడీ బోడీ అంటే ప్రెస్ మీట్లలో ఏందో భయం లేదని చెప్తాను కానీ నాకైతే భయం అవుతుంది. ఇక నువ్వు హరీష్ వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే గడ న్యాయవాదులతో గడున్నోళ్ళతో అన్ని ఇక చివరి నిమిషంలో నేను రావడం లేట్ అయిందనుకో ఫ్లైట్లు బుక్ చేయి. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడు, సత్యవతి రాథోడు, ఇక గంపేరెంటి సబితా ఇంద్రారెడ్డి ఇట్లా మస్తు మంది ఉన్నారు కదా, అందరు వస్తే గడన కోసం నినాదాలు చేద్దరు కానీ ఇక ఈడీ అంటే భయం లేదట. ఇద్దరు మంత్రులు పక్కన ఉంటుందా తప్ప ఢిల్లీ విచారణకు పోవడానికి భయపడుతుందట. ఇదేం సోజ్యమో నాకు అర్థం కావట్లేదు. మహిళలకు రిజర్వేషన్లు మా పార్టీలోనే లేవు, గిముచ్చడం అలా మాట్లాడుకుందామని చెప్పిన కదా. ఇప్పుడైతే చూడండి ఏ పార్టీలోనూ స్వచ్ఛందంగా సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు, పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలి, పార్టీలు ఈసీ నిబంధన తేవాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత. ఇగో నువ్వు రౌండ్ టేబుల్ సమావేశమా ఇంకో టేబుల్ సమావేశమా నువ్వు మాట్లాడే మాటలా, ఇగో ఒకటి మాత్రం అర్థమైపోయింది, కవిత తనదాకా వస్తే కేసీఆర్కి కేటీఆర్కి ఎన్ను పోటీ పడవడానికి కూడా ఆలోచించదు అనే విషయం ఎందుకు అనేది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోనే ఆమె మాట్లాడిన చాలా అంశాలు ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ చెప్తాను. ఇక నువ్వు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టొద్దు, 33% రిజర్వేషన్ కోసం ఇప్పుడు నువ్వు పోరాడొద్దు, ఎందుకంటే 9 ఏళ్ల సంది నీకు లేని రంది ఈ రోజు వచ్చింది అంటే గది ఎందుకో మాకు అర్థమైపోయింది, కానీ లిక్కర్ స్కామ్ తో నీకు సంబంధం లేదు. లిక్కర్ స్కామ్ లో క్లీన్ స్వీప్ తీసుకొని బయటకు వచ్చినాక మహిళల గురించి మాట్లాడు, ఎందుకంటే చాలా మంది మహిళల మానపానాలు పోవడానికి కారణమైంది లిక్కర్. గలాంటి దందాలో ఇరుక్కొని మళ్ళీ వచ్చి మహిళల కోసం పోరాటం చేస్తానంటే గంత పిచ్చోళ్ళ తెలంగాణ మహిళలు. నేడు మరోసారి ఈడీ విచారణకు కవిత. పిల్లై బుచ్చిబాబును ముఖాముఖిన ప్రశ్నించిన ఈడీ వారితో కలిపి ఆమెను ప్రశ్నించే ఛాన్స్. అరెస్టుపై బీఆర్ఎస్ వర్గాల ఆందోళన, ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ పార్టీ నేతలు. పార్టీ నేతలు కూడా వక్కవైనవా, ఆందోళనకు సిద్ధం. ఇక అందుకే కావచ్చు ఇక్కడ మనోళ్ళు చాలా మంది టీఎస్పీఎస్సీ పేపర్ని గప్పుడేమో 4 రోజుల క్రితం మాట్లాడిన బండి సంజయ్ మాటల్ని పట్టుకొచ్చి ఆందోళన చేసింది. ఇప్పుడు చూడండి ఇవాళ మధ్యాహ్నం నుంచి కథ మారుద్ది, కొత్త స్టోరీ వెలుగులోకి వస్తుంది 70mm సినిమా లాగా. ఇక పేపర్ లీకేజ్ విషయం బీజేపీదే, బీజేపీయే పేపర్ లీక్ చేసి తెలంగాణలో ఉద్యోగం రానీకుండుంది, రాజ్భవన్ ని ముట్టడించాలి, బీజేపీ ఆఫీస్ ని ముట్టడించాలి, జిస్టి బొమ్మలు దహనం చేయాలి, కొత్త 70mm సినిమాను తీసుకొచ్చి గాడేం జరుగుతుంది అనేది మీడియాలో రాకుండా కవరేజ్ చేసేందుకు మస్తు ప్రయత్నాలు చేస్తారు. ఇవి ఎవరికి తెలవని చెప్పు, కొత్తగా చూస్తానా బీఆర్ఎస్లలో వీళ్ళకు ఇంతకు ముందు జరిగిన దానికి ఏంది సమాధానం అంటే లేదు, కానీ మాట దాటివేసే ధోరణితో పాటు కొత్త అభూత కల్పాలను బయటకు తీసుకొచ్చి వాటికి సంబంధించి అసలు విషయాన్ని దాటవేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి తెలంగాణ ప్రజానికన్నారా మనందరం కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేంది అంటే లిక్కర్ స్కామ్ లో కవితక్క పాత్ర ఉందా లేదా, ఈడీ విచారణ వేగవంతం చేయాలా, ఏ స్కామ్ అయినా కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కూడా అది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మనకు సంబంధం లేదు, ఎవరున్నా కూడా ఎంక్వైరీ వేగవంతం సంవత్సరాలు సంవత్సరాలు కాకుండా వేగవంతం చేయాలి, తీసుకెళ్లి బొక్కలో వేసి చెప్పకూడదు వినిపించాలా గప్పుడు. కానీ ఇలాంటి స్కామ్లు చేసే నాయకులు బయటికి రారు. ఒక పక్కన పిల్లల భవిష్యత్తు, మరో పక్కన ఆడోళ్ళ మానపానాలు. గింత ఘోరానికి దిగజారిపోయినారు తెలంగాణలో రాజకీయ నాయకులు అంటే గింత కంటే దరిద్రం శని ఎక్కడైనా ఉంటుందా కేటీఆర్ సార్ మాటల్లో చెప్పాలా. మార్కుల వెనక మతలబేంటి, సెలవు పెట్టాక కోచింగ్ వెళ్ళాక 103 మార్కులు ఎలా సాధ్యం, పేపర్ లీక్ అయితే 103 ఏంది. ఇక గత సినిమాలో చూసిన నేను అన్ని రైటర్ వస్తే డౌట్ వస్తుందని ఆడాడ తప్పు చేసి ఉంటాడు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ప్రవీణ్ కు వచ్చిన మార్కులపై సందేహాలు, ఇక లీక్ చేసినోడికి గిన్ని మార్కులు రావా, గిన్ని మీద సందేహాలు ఎందుకు, లీక్ అయిన పేపర్ను మరెవరికైనా ఇచ్చాడా అనే కోణంలోనూ చేర్చా, ఇక ఇచ్చాడా అంటే ఇవ్వకుండా ఉంటాడా, ఇవన్నీ జరగకుండానే బయటకు వచ్చినాయా, అయినా ఇంకా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎందుకు రిజైన్ చేయలేదు, ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు, గలాంటి ఆయన్ని చేయాలి కదా. అరే ఈడ తప్పులు చేసిన వాళ్ళని కుసోబెట్టి విచారాలు చేస్తాం వేగవంతం చేస్తాం ముందు అది ప్రూవ్ కాదు, ఈ చైర్మన్ కి దీనికి ఏం సంబంధం లేదు, ఈ విషయం అయిందనే దాకా మనం సస్పెండ్ లోనే ఉండాలి కదా, ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం. విచారణ ఎదుర్కొంటున్న ఏ నాయకుడైనా కానీ ఏ అధికారైనా కానీ విచారణ పూర్తయ్యేదాకా వాళ్ళ వాళ్ళ పదవుల నుంచి సస్పెండ్ అయ్యో లేకపోతే తాత్కాలిక రాజీనామాతోనో పక్కన ఉండాలి అని అంటే మిగిలిన వాళ్ళకు బుద్ధి వస్తాయి. వాళ్ళని ఆ చైర్మన్లో సీట్లలోనే కూర్చోబెట్టి పోరాడుతున్న పోరగాళ్ళను బట్టలు బనీన్లు బట్టి గుంజి ఏమంటారు
బండ్లలో వేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతంటే ఇక పుట్టలు పుట్టలుగా పాపాలు చేసేటోడు పెరక్కుంటాడు. ఎంతమంది పోరగాళ్ళు, ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లలో లోపాలు. ఎస్ఐ మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఆడకూతురు గుర్తుందా, ఇంటికి వెళ్ళలేక ఎల్తూ ఎల్తూ దారిలో చెరువులో దూకి చచ్చిపోయింది. ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుందాం. గిట్లా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కవితక్కను కాపాడడానికి ఓ రెండు రోజులు షో చేస్తారు, మూడో రోజు ముగించేస్తారు. పోరగాళ్ళ భవిష్యత్తులు తిరిగి వస్తాయా, వాళ్ళ పేరు మీద కేసులు అయినాయన్నీ బయటకు వస్తాయా, ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఏ ఉద్యోగానికి క్వాలిఫై కాకుండా చేస్తాండ్రు. రాజకీయ నాయకుల కంటే 100 కేసులు ఉన్నాయేం కాదు, కానీ పోరగాళ్ళ భవిష్యత్తు ఏంది, ఏం అనిపించట్లే. సమాచారం ఇచ్చింది నిందితుడే. ప్రశ్నాపత్రం లీకేజ్ పై పోలీసులకు నీలేష్ ఫోన్. డబ్బు విషయంలో రేణుకతో గొడవ వల్లే డైల్ 100 కి ఫోన్ చేసి చెప్పిన నీలేష్. 60 మంది మహిళలతో ప్రవీణ్ కి కాంటాక్ట్లు, అందరినీ సిట్ విచారణకు పిలిచే అవకాశం. పరీక్షలన్నీ మళ్ళీ నిర్వహించాలి, అక్రమార్కులపై సిబి విచారణ జరిపించాలి. ఇజ్జుడు మళ్ళా పోరగాలు ఉసవాలి, ఒక నెల రెండు నెలలు ఏం చేయకుండా. ఇంత ఘోరంగా ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతున్నాయంటే పోరగాళ్ళ భవిష్యత్తుతో చెలగాట మాడుతున్నామంటే గిట్లాంటి ఆ మొన్నెవరు అన్న అన్నాడు విఠలన్న, గవర్నమెంట్ ఉంటే అంత ఊడితే అంత, గిలాంటి సీఎం ఉంటే అంత ఊడితే అంత అని. నిజమే కదా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, లక్షల మంది విద్యార్థులు, లక్షల మంది నిరుద్యోగులు, లక్షల మంది స్టూడెంట్స్ ఆశలు ఇవి. మళ్ళీ రెడ్ ఎత్తు మొదలయ్యాయి, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి, మళ్ళీ సెలక్షన్స్ జరగాలి, ఈ లోపు మళ్ళీ ఏదో లోపం జరగాలి, మళ్ళీ అది నాపాలి, ఈ రూపు ఎలక్షన్ కోడ్ రావాలి, ఉద్యోగం కోసం ఎదురు చూసినోడు గిట్నే ఉండాలా, ఏజ్ అయిపోవాలా, మళ్ళీ నోటిఫికేషన్లు రావాలా, నోటిఫికేషన్ల పేరుతో డబ్బులు అందుకోవాలా. ఛీ, ఇజ్జత్ ఉండాలి. లీక్ పాపం బండిదే, ఆయన పాత్రపై మా వద్ద ఆధారాలు ఉన్నాయి. నిందితుడు రాజశేఖర్ బీజేపీ సోషల్ మీడియా వారియర్, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర, బీజేపీ నీచతత్వానికి ఇది పరాకాష్ట, కేటీఆర్ రావు కదా. దీన్ని ఎవరి విచారణకి ఇస్తారో, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల హక్కులు ఉంటాయి కాబట్టి సిట్కి ఇస్తారో, ఇంకో దానికి ఇస్తారో, ఇంకో దానికి ఇస్తారో. బండిది ఉందా ప్రమేయము, బీజేపీ వాళ్ళది ఉందా, బీఆర్ఎస్ వాళ్ళది ఉందా, వీటిలన్న చెప్పినట్టు కవితక్కదే ఉందా, ఎవరిది ఉందా, చేయండి విచారణ. ఆధారాలు ఉంటే ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, ఆధారాలు ఉంటే వాళ్ళని ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయట్లేదు. కవితక్క అక్కడికి పోయేసరికి ఇది ఇంకొకరికి ఆపాదించేసి ఇక ఇంకొక బురద పోసే ప్రయత్నమా, లేకపోతే ప్రభుత్వం చేసిన ఈ ఎలా లీక్ అవుతుంది అనే విషయాన్ని ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని పక్కదానికి దోసే ప్రయత్నమా. ఇన్ని ఆధారాలు ఉన్నాక అరెస్టు చేయడానికి మీకు భయం ఎందుకు, చేయండి అరెస్ట్. ఆధారాలు ఏంటో సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళని పట్టుకోండి. ఈ లాళ్ళ మీద వాళ్ళు ఇళ్ళ మీద వేసుకుంటూ కూర్చుంటున్నారు, కానీ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మీకు అర్థం కావట్లే. ఏ ఇంకో చదువు లేదు, ఎన్ని కేసులున్నా ఏం కాదు, ఎన్ని దందాలు చేసినా అడిగేటోడు కాదు. ఈ క్వాలిఫికేషన్లు అన్నతో రాజకీయ నాయకులుగా ఎదిగిన మీకు చదువుకునే పోరగాల బాధలు ఏం నుంచి అర్థమవుతాయి, చదువుకుంటే అర్థమవుతాయి, చదువుకుంటే అర్థం కాదు. రక్షణ సంస్థ పైన అదాని ఆధిపత్యమా, బెంగళూరుకు చెందిన రక్షణ పరికరాల తయారీ సంస్థ ఆల్ఫ్ డిజైన్లో అదాని గ్రూప్ నాకు 26% వాటా, అదాని గ్రూప్లో పెట్టుబడులు పెట్టే మారిషన్ సంస్థ ఎలారా ఏఓఎఫ్కు అందులో 26.50% షేర్లు, రెండింటినీ కలిపితే రక్షణ సంస్థపై ఆదానికే పెత్తనం, మోదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విపక్షాలు, అక్రమాలపై దర్యాప్తు చేయండి, ఈడీకి 18 పార్టీల లేఖలు. పార్టీలో అభిప్రాయ భేదాలుంటే విశ్వాస పరీక్ష, ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. 3 పార్టీల కూటమిలో అసమ్మతి ఒక్కరిలోనే వచ్చిందన్న విషయాన్ని గవర్నర్ మరవకూడదు. వాళ్ళు 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎన్విసితో కలిసి ఉన్నారు, ఇది మనకు సంబంధించిన విషయం కాదు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న సమస్యల ముందు నాకు పక్క రాష్ట్రాల విషయాలు మీతో చర్చించాలని లేదు, ఎందుకంటే ఇంట గెలిచినాకే రచ్చగలవాళ్ళు. మొన్న మన బతుకులు మార్చుకున్నాక పక్కనోడు బతుకుల గురించి ముచ్చట చెప్పుకుందాం. 3000 వైన్ షాపులు, 6000 బెల్ట్ షాపులు, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పక్క మసు చెప్పిన రేవంత్ సార్. నిజం, ఈరోజు గల్లీలో కిరాణం కొట్టు మెడికల్ షాప్ ఉంటుందో లేదో తెలియదు, కానీ బెల్ట్ షాప్ ఉంటుంది, గుడున్నా బడున్నా సరే పక్కనే వైన్ షాప్ ఉంటుంది. అంత గొప్ప ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో మన కేసీఆర్ సారే తేగలరు. అమరుల త్యాగాలతో గద్దెక్కిన కేసీఆర్, అదాని స్కామ్పై ఈడీతో విచారణ చేపించాలి, కాంగ్రెస్ కి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఆస్కార్ నటుడు మోదీ, నేను తర్వాత చూపిస్తా చెప్పిన కదా, దీని తర్వాత 2 మంచి వీడియోలు వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఆస్కార్ నటుడు మోదీనా, ఆస్కార్కి మించిన అవార్డు ఏదైనా ఉంటే గా అవార్డును కూడా సొంతం చేసుకోవడానికి పోటీ పడుతోంది కేసీఆరా కేటీఆరా అనేది. ఈడీతో ప్రతిపక్షాలను లొంగ తీసుకునే కుట్ర, మోదీ ఈడీలకు భయపడేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపడేది లేకపోతే ఎందుకు ఉరికినవు షెల్లెనక, షెల్ల నిజాయితీ పర్రాలు అయితే ఎల్లొచ్చేస్తుంది కదా, విచారణ ఎదుర్కొంటుంది, తప్పులేదని వచ్చేస్తుంది, ఎందుకు ఉరికినవు, గిడ గిన్ని జరుగుతున్నాయి. కుక్క కాటికి ఒక పోరగాడు చచ్చిపోయింది, ఆ తర్వాత కూడా వరుసగా జరుగుతున్నాయి, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు. ఎండాకాలం స్టార్ట్ అయింది, నీళ్ళు కూడా మొదలైంది, ఏం తీసుకుంటాండ్రు, మస్తు సమస్యలు ఉన్నాయి గిడ,
నీ ఐటి పురపాలక శాఖకు సంబంధించి ముందు వాటి మీద కాన్సంట్రేట్ చేయి. దేశ సంపదను ఆదానికి దోచిపెడతారు, ఇందాకే చెప్పిన మళ్ళా రిపీట్, నిజంగా కూడా దోచిపెడుతున్నారనో వాళ్ళు అక్రమం చేశారనో తెలిస్తే మీరు నిజాయితీ పరులైతే వాళ్ళ మీద వెంటనే కేసు ఫైల్ చేయించండి, ఆధారాలతో సహా నిరూపించండి. రాష్ట్ర సంపద మొత్తం ఈరోజు ఎక్కడుంది? హా, ఒక ప్రాంతీయ పార్టీకి సొంత హెలికాప్టరా? ప్రతి జిల్లాలోనూ బిల్డింగ్లా? ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులా? 25 లక్షల వాచ్ పెట్టుకునేటోళ్ళు అయిపోతారా? ఫామ్ హౌస్లో ఎకరాలు ఎకరాలు వస్తాయా? మీ ఫామ్ హౌస్లకు మాత్రం ప్రత్యేకంగా నీళ్ళు వెళ్ళే దారి వస్తుందా? మీరు వద్దు అనుకుంటే రూట్ మ్యాప్ ఊళ్ళలో నుంచి వెళ్తుందా? మీరు ఎట్లా చేస్తే అట్లా జరుగుద్దా? ఎక్కడుంది దేశ సంపద మొత్తం? 16,000 మిగులు బడ్జెట్ రాష్ట్రం ఏమో 5 లక్షల దాదాపులు అప్పుగా మారింది. 0 పార్టీ ఫండ్ ఉన్న పార్టీ ఏమో 1,000 కోట్ల పార్టీ ఫండ్కి వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయింది? ఎక్కడుంది రాష్ట్ర సంపద మొత్తం? ఎవరి దగ్గర ఉన్నట్టు? ప్రజాక్షేత్రంలోనే బీజేపీతో తేల్చుకుంటాం, పిట్లం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్. నిజంగా కేటీఆర్ సారు, ప్రజాక్షేత్రంలో పైసలు వంచకుండా ఏ పార్టీ అయినా తేల్చుకోండి, అది బీజేపా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీఎస్పీనా, లేకపోతే షర్మిలక్క పార్టీయా, పైసలు పంచకుండా ఒక్క పార్టీ అయినా ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి. గప్పుడు నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజల మనసును గెలిచి ఎదిగిన నాయకులుగా కాలరెగరేయండి. ధనస్వామ్యంలో ఎవరెక్కువ ధనం పంచితే వాళ్ళు ఓట్లులా రప్పించుకొని, ఎవరెక్కువ మద్యం ఏర్లై పాలితే ఆ మత్తులో ఓట్లేయించుకొని ప్రజాక్షేత్రంలో మేము గెలిచినామని చెప్పకండి. ప్రజాస్వామ్యం మీరు చెప్పే మాటలు వింటే నిజంగా ఈరోజు బాధతో తల్లించుకుంటుంది. పిట్లం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్, నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్, మంజీరాపై హై లెవెల్లో బ్రిడ్జ్ ప్రారంభం. సీఎం గారు నా కొడుకును కాపాడండి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నుంచి ప్రాణహాని, కేసీఆర్ కు జనగామ జిల్లా వృద్ధ దంపతులు లేక ఆలస్యంగా వెదలకు, ఇలాంటివన్నీ పట్టించుకోడు. మస్తు బిజీ మా కేసీఆర్ సార్. ఇప్పుడు కేటీఆర్ సారు, హరీష్ సార్ ఏమో కూతుర్ని చెల్లెని కాపాడుకోవడానికి ఢిల్లీలో, ఇక కూతుర్ని కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో 4-5 మంత్రులు వేసుకొని ఎవరెవరు ఏ హెలికాప్టర్లలో అక్కడ చేరుకోవాలనే విషయంలో కేసీఆర్ సారు ఇప్పుడు గిత్తప్ప ఇంకొక దేంట్లో కూడా మా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. పరీక్షల పంచాయతీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై లీకేజీ ఒత్తిడి, నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేయాలంటున్న అభ్యర్థులు, విద్యార్థులు చైర్మన్ రాజీనామాకు రాజకీయ పార్టీలు డిమాండ్. చేయించరు, అస్సలు చేయించరు. గిట్లాంటోళ్ళు అట్లే అదే సీట్లో ఉంటారు. ఎందుకు అంటే ఇక మనకు ఆ క్వశ్చన్లకు కూడా ఆన్సర్ తెలియదు. చూడండి చెప్తున్నా, గాఢ కవితక ఈడి విచారణ అయిపోయి ఆ వట్ నుంచి అటు కటకల్లాగర్లోకి పోయింది అనుకో, కస్టడీలోకి, అంటే సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి చెప్తున్నా, పోయింది అనుకో, ఇక్కడే టీఎస్పీఎస్ఇది ఏదో పార్టీకో ఇంకో దానికో ఆపాదించి రచ్చ గొడవ చేస్తారు. ఆమె వచ్చింది అనుకోండి 2 రోజుల్లో గిది కనబడకుండా పోయింది. అదే మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తానని గప్పటికప్పుడు ఎండలో కొంగడ్డు పెట్టుకొని ఫోన్లు మాట్లాడుకుంటూ మేరమ్మ పోయింది. చూడు, గదే సామెత అయింది ఇప్పుడు కూడా. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ విజ్ఞప్తి, ఇప్పటి వరకు 7 పరీక్షలు నిర్వహించిన టీఎస్పీఎస్సి, కేవలం ఏఈ పరీక్ష పేపర్ మాత్రమే లీక్ అయిందంటున్న కమిషన్. ఎట్లయితుంది, ఎవరు నమ్ముతారు? అన్నము ఊడికిందా లేదా ఒక బియ్యం గింజ చూస్తే చాలు, ఎవరికి నమ్మకం ఉంటుంది? ఒక్క మార్కుతో ఉద్యోగాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళందరికీ ఆశే కదా ఈ తప్పిదం జరుగుతుంటే. ఏం చేస్తారు, కళ్ళు మూసుకొని ఉన్నారు, కళ్ళు కనబడట్లే, సీసీ కెమెరా లేవా? ఆ మధ్య ఇంటర్ బోర్డుకు సంబంధించి ఒక పెద్దలు అయితే ఒక ఆయన ఏదో సీసీ కెమెరాలు మాయం చేసిండను, సీసీ కెమెరా ఫుటేజ్ ఎత్తకపోయిండను గొడవలు అయి ఉండే. మరి ఏమైనా మీ సీసీ కెమెరాలు? ఒకడు మంచిగా వచ్చి పేపర్ ఎత్తకపోగలిగే తెలివితేటలు ప్రదర్శించిండంటే ఏడ జరుగుతోంది నిర్లక్ష్యం. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ, నేడు మళ్ళీ ఈడి ముందుకు కవిత, లిక్కర్ కేసులో తీవ్ర చర్యలు వద్దంటూ ఈడిని ఆదేశించాలన్న కవిత. ఇక తీవ్ర చర్యలంటే ఈమెకు అర్థమైపోయినట్టుంది, నన్ను అటు నుంచి అటే కస్టడీకి పట్టుకపోతారు అని పాపం అందుకే ముందుగే చెప్పేసింది. ఏం చేస్తావో చేసుకో, బీజేపీ ఐటీఈడి సిబిఐని నమ్ముకుంది, హరీష్ రావు ఏమో కేసీఆర్నే నమ్ముకున్నాడు. గీన ఎందుకో తెలియదు, గీనకు అవసరం లేకపోయినా ఈ విషయంలో మాట్లాడుకుంటూ మామను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న మంచి పేరును కూడా పోగొట్టుకుంటాడు. ఈనాడు ఈడీ సమాన్లపై సుప్రీంకి కవిత, ఈడీ 3rd డిగ్రీ ప్రయోగిస్తుంది, నన్ను హింసించే ప్రమాదం ఉంది, పిటిషన్లో పేర్కొన్న ఎమ్మెల్సీ, 16న హాజరు కావాలని ఉత్తర్వుల రద్దుకు వినతి, అత్యవసర విచారణకు సీజేఏ నిరాకరణ, ఈ నెల 24న చేపడతామని వెల్లడి. ఇక ఇడగుసోని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎంత బాగా ముచ్చట పెడుతున్నావు కవితకో, నువ్వు తెల్లారి ఈడీ విచారణకు వెళ్ళాలనగానే ముందు నీకు ఈడీ ఏమంటారు మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తొస్తుంది. అబ్బాబ్బబ్బా, ఇక నువ్వు ఇంత చేస్తంటే ప్రజలకు తెలియదు అనుకొని కూడా నవ్వుకుంటూ ముచ్చట చెప్తున్నావు. చూడు, నీ ఏమంటారు మనోబలాన్ని మెచ్చుకోవాలి కవితక్క. ఆర్ని
తొమ్మిదేళ్ల సంధి మాట్లాడలే, జాగృతితో నేను ఉద్ధరించింది లేదు, హా భారత జాగృతి అని పెట్టిన ఈడీ అరుణ్ పిల్లేని గట్టిగా క్వశ్చన్ చేసేదాకా నాకు మహిళా రిజర్వేషన్ బిల్లు రాలేదు, గుర్తు రాలేదు. ఇక ఈడీ విచారణ అనగానే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కూసున్నాం, తెల్లారి విచారణకు పోయినాం, మళ్ళా విచారణ అనగానేసరికి ప్రెస్ మీట్ పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడుతున్నాం. మహిళల ప్రాణమానాలతో ఆడుకునే కేసులో ఇరుక్కున్న నేను మహిళా బిల్లు కోసం కూసుంటే జనాలు పొట్టు పొట్టున నవ్వుతారు, అట్నే పొట్టు పొట్టున తిట్టుకుంటారు అనే విషయం కూడా తెలిసి మనోబలంతో కూసున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ అక్క. మొత్తానికి గివి ఈ రోజు వార్తాపత్రికలో ముచ్చట్లు నేను చెప్పిన కదా రెండు సెన్సేషనల్ విషయాలు. నిన్న కవితక్క మహిళా ఆ రిజర్వేషన్ బిల్లు విషయంలో మాట్లాడింది, కానీ కేటీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించి కానీ కవితక్క వెళుతూ వెళుతూ ఒక్కటే వెళ్ళట్లేదు, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు మొత్తం శూన్యం చేసి వెళ్తోంది. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా, చూడండి. ఇక గివి ఇవాళ వార్తాపత్రికలో ముచ్చట్లు, మళ్ళీ రేపు మాస్తు ముచ్చట్లు పెట్టుకొని వస్తా. గియాల్టికి అయితే వెళ్ళొస్తా. శనార్ది.